నాయకత్వం కళలు నెరవేర్చిన గుర్తిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, గుర్తిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, గుర్తిల్లాలి నిరుద్యోగుల. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు 20 రోజులుగా డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3 అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తుల రూపంలో, నిరసన రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. కాబట్టి ఇవాళ డిఎస్సి గ్రూప్ 2 రోజుల వ్యవధిలోనే పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మెజార్టీ విద్యార్థులు నిరుద్యోగులు, 500,000 మంది నిరుద్యోగులు గ్రూప్ 2కు అప్లై చేసినటువంటి సందర్భంలో వాళ్లకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితోనే జాబ్ క్యాలెండర్ విడుదల కోసం, తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తిని మన్నించి ఇవాళ డిసెంబర్ వరకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇవాళ 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి, ఇవాళ దాదాపు 11,000 పోస్టుల్ని డిఎస్సి పోస్టులు భర్తీ చేసి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 783 పోస్టులు గ్రూప్ 2ని విడుదల చేసింది, 563 గ్రూప్ 1 విడుదల చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. రానున్న కాలంలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ భర్తీ ద్వారానే విడుదల చేయబోతా ఉంది. రేపు అసెంబ్లీలో జరిగే సమావేశంలో జాబ్ క్యాలెండర్ తీర్మానం చేయబోతా ఉంది. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు, పోరాటాలు అవసరం లేదు. మీ యొక్క విజ్ఞప్తి చిన్న వినతి పత్రం, ఒక లెటర్ ఇస్తేనే ప్రభుత్వం మీ పట్ల స్పందించడానికి ఈరోజు గ్రూప్ 2 వాయిదా నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా రేపు 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇవాళ మీరు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ సహకారం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతా ఉన్నాను.